బస్వానందమనే హోమియో వైద్యుడి వ్యాఖ్యలను రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో వైద్య రంగంలో ఎన్నో రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వాటన్నింటిపై తమవంతు గౌరవం ఉందని చెప్పారు. ఎంబీబీఎస్ వైద్యులకు వైద్యం తెలియదు అంటూ హోమియో వైద్యుడు బస్వానందం వ్యాఖ్యానించడం సరికాదని చెప్పారు. ఆయన తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని, అలోపతి వైద్యం ఇప్పుడు సమాజంలో ప్రధానమైనదిగా ఉందని విజయేందర్ రెడ్డి చెప్పారు. ఈ హోమియోపతి సోకాల్డ్ డాక్టరు ఏమన్నాడంటే, అలోపతి చదివినటువంటి వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు, వాళ్ళన్నీ మసిబూసి మారేడుకాయ చేస్తారు, వాళ్ళతో ఏమీ కాదు, వాళ్ళతో కన్సల్టేషన్కి వెళ్ళినట్టయితే మీరు డిప్రెషన్లోకి వెళ్తారు అనేటువంటి కొన్ని అనుచితమైనటువంటి సీరియస్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నిజానికి అలోపతి అనేది, హోమియోపతి అనేది, ఇంకా యునానీ, ఆయుర్వేదం ఇలాంటి ఎన్నో వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి. బయట కంట్రీస్లో కూడా కొన్ని ఆ దేశకాల పరిస్థితుల బట్టి ఏర్పడ్డటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి. కాకపోతే అలోపతి అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటిది. ఇవాళ ఎట్టి రోగానికైనా కానీ మామూలు రోగం నుంచి తీసుకుంటే అతి భయంకరమైనటువంటి రోగానికి సీరియస్ ఎమర్జెన్సీస్ ఏమైనా కనుక ఉంటే కూడా మరి సర్జరీ విధానం, శస్త్రచికిత్సా విధానం అనేది అన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. దానికి సంబంధించి ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులతో పాటు ఎంతోమంది ప్రతిరోజు కూడా ఈ యొక్క అలోపతి విధానం ద్వారా ఉపశమనాన్ని పొందుతూ వస్తున్నారు. ఇది నిర్వివాదాంశం. కానీ ఇలాంటి అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటల్ని దయచేసి ప్రసారం చేయకండి. అవి చేసినట్టయితే కొంతర అనిశ్చితి, తర్వాత ఒక రకమైనటువంటి అనుమానాలు సమాజంలో కనుక ఏర్పడ్డైతే అది సమాజానికే మంచిది కాదు అని నేను మనవి చేసుకుంటూ మరి నమస్కారం.